な。うん、みばあび。ఏంటి అనన్య, కాలేజీకి వెళ్తున్నావా? వెళ్ళి బుద్ధిగా చదువుకో. పల్లెటూరు చదువులే కదా అని ప్రేమ వ్యవహారాలు ఏం పెట్టుకోకు. ముఖ్యంగా నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ని అస్సలు నమ్మొద్దు. వీళ్ళలో ఎవరితో ఒకరితే నీకు ప్రేమ పాఠాలు నేర్పుద్ది. వాళ్ళకి చెప్పు, ఈ బావే నీకు మొగుడని. బావా, అత్త కొడుకువని ఇన్నాళ్ళు ఏడిపించినా ఇంట్లో చెప్పలేదు. ఈ విషయం కానీ మా నాన్నకు తెలిసిందనుకో, ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. అయినా రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని ఏడిపించడం తప్పనిపించట్లేదా? ఇంకొకసారి నా వెంట పడినా, నా జోలికి వచ్చినా మా నాన్నతో చెప్తాను. చెప్పుకోవే, ఏం చేస్తారో నేను చూస్తాను. ఎప్పుడో చేయాల్సిన పెళ్లి ఇప్పుడే చేస్తాడు. పెళ్లికి ముందు అందరూ అదేదో చెప్పుకుంటారు కదా, అదే ఐ లవ్ యు, ఐ లవ్ యు. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యు. ఏమైందమ్మా అనన్య? అమ్మా, కాలేజ్కి వెళ్ళే దారిలో బావ నన్ను అడుగు పట్టుకుని అల్లరి చేశాడమ్మా. ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయిందమ్మా. ఊరుకో అమ్మా, బాధపడకు, నేను మీ నాన్నతో మాట్లాడతాను. వాడు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు. మీ నాన్నగారు ఇచ్చిన మాట వల్ల, చేసిన వాగ్దానం వల్ల నేను ఊరుకుంటున్నాను. లేకపోతే వాడితో పెళ్ళంటే నాకు ఇష్టం లేదు తల్లి. నేను ఇక్కడుండి చదువుకోలేనమ్మా, సిటీకి వెళ్ళి చదువుకుంటానమ్మా. నాన్నకి చెప్పి నువ్వే ఏదోలా ఒప్పించాలమ్మా, ప్లీజ్. నువ్వంటే మీ నాన్నకి ప్రాణం. చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నువ్వు వదిలి ఉండలేదు. ఆయన ప్రాణం విలవిల్లాడిపోతుంది. అలాంటిది నువ్వు పట్నం వెళ్ళి చదువుకుంటానంటే ఆయన గుండె తట్టుకోగలుగుతుందా? అమ్మా ప్లీజ్ అమ్మా, నేను ఈ బాధను అనుభవించలేను. తీసుకోండి. ఏమండి, మన అమ్మాయిని ఇక్కడ ఉంచి చదివించడం నాకు ఇష్టం లేదు. అందరి పిల్లలు పట్టణంపై చదువుకుంటున్నారు. మన అమ్మాయి అనన్యని కూడా సిటీకి పంపి చదివిద్దామండి, మీరేమంటారు? ఆలోచిద్దాం. అనన్యకి ఇష్టమైతే అలాగే చేద్దాం, కానీ అమ్మాయిని వదిలి మనం ఉండగలమా? ఆలోచించు. ఆలోచించేది ఏముందండి, మన అమ్మాయి బాగా చదివితే అది మనకు మంచిదేగా. అమ్మాయి ఇష్టాన్ని మనం కాదనలేముగా అండి. అలాగే, నీ ఇష్టం. అమ్మయ్య, ఎగ్జామ్స్ అయిపోయినాయి, నేను బాబాయ్ వాళ్ళ ఊరు వెళ్తున్నానే. నేను కూడా మా ఊరు వెళ్తున్నానే. అబ్బా, ఎక్కడికి వెళ్ళినా మనందరం మళ్ళీ ఎక్కడో చోట తిరిగి కలుస్తాం కదే. లేకుంటే అందరూ మా ఊరు వచ్చేసేయండి, సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేద్దాం. అనన్య ఒప్పుకుంటే నేను రెడీ. ఏమంటావే అనన్య? మా నాన్న సాయంత్రానికే వచ్చేయమని చెప్పారే. మీ నాన్నతో నన్ను మాట్లాడమంటావా? అమ్మో వద్దు, మా అమ్మ నాన్న చెల్లి నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు అమ్మ నాన్న చెల్లి అంటావు, నీకంటూ స్పేస్ లేదా? ఈ వయసులో మనం ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడే మనం జాలీగా ఉండేది? మనకిప్పుడు ఎలాగో కాలేజ్ అయిపోయింది కదా, తర్వాత ఎలాగో జాబ్ చేయాలి, అప్పుడు మనకి కావాల్సినంత టైం దొరుకుతుంది లేవే, అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అప్పటి వరకు ఏం అడగొద్దు. సార్, బాస్ పిలుస్తున్నారు. నేను వస్తాను వెళ్ళు. ఓకే సార్. ఏ రాజయ్, ప్రాజెక్ట్ చేయకుండా కూర్చున్నావు, ఎప్పుడు పూర్చేద్దామని? రే, 10 రోజులు టైం. సారీ సార్, 10 రోజులు టైం తీసుకునే ప్రాజెక్ట్ని 2 డేస్లో కంప్లీట్ చేయమంటే కష్టం సార్. అది కాదురా, నువ్వు చేయగలవని ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా. ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయరా? ప్రతిసారి ఇలా అంటే కష్టం రా. అది కాదురా, అర్థం చేసుకోరా.
బాస్, కంప్లీట్ అయింది. థ్యాంక్స్ రా. సారీ మ్యాడమ్. ఇట్స్ ఓకే. ఆర్ యూ ఫ్రీ నౌ? లేదు, కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకలా అడుగుతున్నావు? ఫ్రీ అయితే బయటికి వెళ్దామా? సారీ మధు, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. బాయ్. సరే. రే మహేష్, సారీ రా, ఏమనుకోకు. ఈ ఆఫీస్లో రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఏ పాపం, ఏం తక్కువైంది? అన్నీ ఎక్కువే రా. మన బాస్గా టార్చర్ భరించలేకపోతున్నాను. ఏమైందిరా? వాడు నన్ను అర్థం చేసుకోవడం లేదు, అందుకే రిజైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. పైగా వాడు నిన్న మంచి ఫ్రెండ్స్ కదా, అందుకని. సరే, నీ ఇష్టం కానీ. థ్యాంక్స్ రా. ఏ కారాపో, ఏ అనన్య, ఇటెక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, అది గుడికి వెళ్తున్నాను. నువ్వు గుడికే వెళ్తావో బడికే వెళ్తావో నీ ఇష్టం. పెళ్లి తర్వాత నా ఇష్టం, ఎందుకంటే నువ్వు నా ప్రాపర్టీ. అప్పుడు నేను చెప్పిందే నీకు వేదం. ఒకటి గుర్తుంచుకో, నా కళ్ళు 24 గంటలు నిన్ను గమనిస్తూనే ఉంటాయి. నా ఇంటికి రాబోయే కోడలు కట్న కానుకలతో పాటు వారు ప్రతిష్టల్ని కూడా తీసుకురావాలి. అది గుర్తుంచుకో. అయ్యగారు, ఈసారి ఆట నాదే అవుద్ది, మీరు నాకు మాట ఇవ్వాలి. మాటే కదరా, తీసుకో. అయ్యగారు, మీరు మరి మాట తప్పకూడదు. తప్పనులేరా? ఏం లేదు అయ్యగారు, వేసుకోవడానికి 2 మంచి జత బట్టలు ఇప్పించండి చాలు. వేసుకోవడానిక, చూసుకోవడానిక? అయ్యగారు, ఏంటి ఎంతమంది అనేశారు? ఏం లేదురా, ప్యాంటుకు తక్కువ, నిక్కరికి ఎక్కువ, ఏమంటావురా? ఫైనల్ గా ఒక పని చెయ్యి, నా చేతి రుమాలు ఇస్తాను, అడ్జస్ట్ చేసుకో. ఈసారికి అసలే సంబర్ కదరా, సమ్మగుంటది, సర్దుకు పో. షో షోనా? ఏంటి అయ్యగారు ఇది? మై కమ్ ఇన్ సార్. కమ్ ఇన్. మార్నింగ్ సార్. మార్నింగ్. నా ఫైన్. ఓకే, గుడ్ క్వాలిఫికేషన్. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు ఆఫీస్లో కూడా మంచి శాలరీ ఇచ్చారు, అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు ఎప్పుడూ ఒకే చోట జాబ్ చేయడం నచ్చదు సార్. ఒకవేళ ఈ జాబ్ మీకు ఇచ్చిన మా కంపెనీ నుంచి కూడా వెళ్ళిపోతారా? 2 ఇయర్స్ వరకు రిజైన్ చేయండి సార్, దట్స్ మై ప్రామిస్. ఓకే, కన్ఫర్మ్ చేయి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. మీ రెజ్యూమ్, మీ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మా కంపెనీలో మిమ్మల్ని టీమ్ లీడర్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. టైం 11 అయింది, చే ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? కాల్ చేద్దామా? ద పర్సన్ యు ఆర్ కాలింగ్ ఇస్ నాట్ ఆన్సరింగ్. Please try later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. హలో, చెప్పు మధు. మహేష్, జేఎన్టి ఇంకా ఆఫీస్కి రాలేదు. వాడు ఇంకా రాడు ఆఫీస్కి. ఆఫీస్కి ఎందుకు రాడు? వాడు వేరే ఆఫీస్ లో జాయిన్ అయ్యాడని నీకు తెలీదా? ప్రాబ్లం ఏంటి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవడం లేదు. ఏమన్నా జరుగుంటుందా? ఇప్పుడు నేను ఏం చేయాలి? అనన్య, ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు నాన్నగారు. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత చాలా దిగులుగా ఉంటున్నావు, ఏమైంది తల్లి? ఏం లేదు నాన్నగారు, కొంచెం హెల్త్ బాగాలేదంతే. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, 2 రోజులు రెస్ట్ తీసుకో, అన్నీ అవే సర్దుకుంటాయి. ఇలా ఖాళీగా ఉండే బదులు ఏదైనా జాబ్ చేసుకోవడం బెటర్.
కొంచెం మైండ్ అయినా రిలీఫ్ ఉంటుంది. ఇదేంటిది, ఇంకా వాయిస్ వస్తుంది, నేను ఒక్కనే ఉన్నానుగా. ఆ ఒకలే ఉప్పు 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 అబ్బా అబ్బా ఉప్పు. ఎన్నిసార్లు ఒప్పుతావురా? ఇదేదో తేడాగా ఉందేంటి, ఇంకా వాయిస్ ఎక్కడి నుంచి వినిపిస్తుంది? గుడ్ మార్నింగ్ సార్. జై సార్, టీమ్ లీడర్గా నువ్వు మన స్టాఫ్ని బాగా హ్యాండిల్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 3 మంత్స్లో మనం అనుకుంటున్న ప్రాజెక్టు హైలో ఉండేటట్టు చూడు. ఓకే సార్. ఓకే, ఐల్ హ్యాండిల్ దిస్ ప్రాజెక్ట్, కీప్ ఇట్ అప్. అదంతా ఓకే సార్. మీకోసం ఎవరో మధు అనే మేడం వచ్చారు, క్యాంటీన్లో వెయిట్ చేస్తున్నారు. మధు? తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? సరే, నేను వస్తాను వెళ్ళు. ఓకే సార్. అది నీతోనే మొదలాయనే కరిష్మా బేబీ, ఓ మధురం పెదవులు కోరినే. నిన్నే చూసిన కనుల ఎప్పుడే అడిగే తీయని తపనల కోరికే. హరరే మనసే ఆగను అన్నది కరిగే వయసే నిప్పుల సగలుగా. లవ్ యు బేబీ, లవ్ యు బేబీ, ఉడికించే ఆశే తపనలని సౌఖ్యాలు అన్నీ అడిగాయంట అనుభూతినే. స్వప్నంలోని స్వర్గాలు అన్నీ కొత్తగా చూశానుగా. ఈ వింతలన్నీ కవింతే నట హలో హలో మధు, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చా. దేనికి? ఏ రాకూడదా? అలానే కాదు. సరే చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. సారీ మధు. ఎందుకని? గతంలో ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసింది. అది తట్టుకోలేక నిన్ను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. అప్పటి నుంచి నాకు ఈ ప్రేమల మీద వాటి మీద నమ్మకం లేదు. ఏదేమైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను, అది ఇప్పుడు కాదు, నేను లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే. ఐల్ వెయిట్ ఫర్ యూ. నువ్వు నా కోసం వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు మధు, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. బట్ జే, సారీ మధు. ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ వెరీ సారీ. జే, ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ.
నువ్వేంట్రా అప్పుడే వచ్చేసావు? సారీరా. దేనికిరా? నేను అర్థం చేసుకోలేకపోయానురా. నువ్వు మధుతో చెప్పిన విషయం నేను కూడా విన్నానురా. ఇన్నాళ్ళు నువ్వు జాలీగా సంతోషంగా ఉండడం చూశాము, కానీ ఇప్పుడే తెలిసిందిరా నీలోని బాధంతా. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీరా. అరే మామ, మనకెన్ని సమస్యలున్నా బాధలున్నా మన పక్కనున్న వాళ్ళతో చెప్పుకుంటాం. నాకంటూ ఉన్న ఫ్రెండ్స్ మీరే కదరా, మీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను? ఈ విషయం మీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, మీరు చూపించే చాలు నాకు ఇష్టం లేదురా, అందుకే చెప్పలేదు. ఐఎమ్ సారీరా. ఎప్పుడు కలిసే ఉందాంరా. థ్యాంక్స్ రా.